వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరమగీతముల గ్రంథంలో 7వ అధ్యాయంలో 7వ వచనములో మొదటి భాగం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథమందు 5 కావ్య గ్రంథాలు ఉండటం మనం చూస్తాం. ఈ 5 కావ్య గ్రంథాలలో ఒకటి పరమగీతముల గ్రంథం. కావ్య గ్రంథాలలో ఒకటైనటువంటి ఈ పరమగీతముల గ్రంథం పరమ ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను నేర్పేటువంటి ప్రశస్తమైనటువంటి గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథం అంతా కూడా అలంకార భాషలో వ్రాయబడి ఉంది. అలంకార భాష అంటే అదేదో వింతైన భాష ఏమో, ఆంగ్ల భాషలాగా అది కూడా కష్టమేమో అనుకోకండి, చాలా సులువైన భాష, పోలికలతో కూడిన భాష. ఒక వ్యక్తిని మరొక విధంగా, ఒక వస్తువును మరొక విధంగా, ఒక ప్రాంతాన్ని మరొక విధంగా పోల్చి మాట్లాడటమే అలంకార భాష, పోలికలతో కూడిన భాష. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనము మాట్లాడుతున్న భాష అలంకార భాష. బైబిల్లో అలంకార భాష ఉంది. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు భక్తుడు. అంటే తనను తాను చెట్టుకు పోల్చుకున్నాడు, అది అలంకార భాష. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు అని లేఖనంలో ఉంది. పిల్లలు మొక్కలకు పోల్చబడ్డారు, ఇది అలంకార భాష. ఒక చూపు లేని వాడికి యేసు ప్రభువు వారు చూపునిచ్చి నీకేం కనబడుతుందో చూడు అంటే వాడు చూపును పొందుకుని, నాకు మనుషులు కనబడుతున్నారు, వారు చెట్ల వలె అటు ఇటు తిరుగులాడుచున్నారు అన్నాడు. అక్కడ కూడా మనుషులు చెట్లకు పోల్చబడ్డారు, అది అలంకార భాష. చెట్లకి ముడి పెట్లకు పోల్చబడ్డారు, గుట్లకు పోల్చబడ్డారు, ఎత్తైన మెట్లకు పోల్చబడ్డారు, గుర్రాలకు, గాడిదలకు, గొర్రెలకు, మేకలకు, మొసళ్లకు, సర్పాలకు, కుక్కలకు, నక్కలకు కూడా మనుషులు పోల్చబడిన విధానం అలంకార భాషలో చూస్తాం లేఖనంలో. ఇదంతా అలంకార భాష. మనం కూడా మాట్లాడతాం కదండి ఇలాంటి భాష. ఒకడు ఉంటాడండి, ఈడుచిన వివరం ఉండదు, ఈ ఇద్దులాగా ఉన్నాడు కానీ యుద్ధానికి పనిచేయడం అంటాం కదండి. యుద్ధానికి పనిచేయడం అంటే అర్థం జీవితం అనే పోరాటానికి పనిచేయడు అని. యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అనుంది. నరుని కాలము అంటే నరుని యొక్క జీవిత కాలము. నరుని యొక్క జీవిత కాలము భూమి మీద యుద్ధ కాలము. జీవితమే ఒక పోరాటం. ఈ జీవిత పోరాటానికి పనికి రాకుండా, జీవిత పోరాటానికి పని చేయకుండా, ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా బ్రతుకుతూ, ఇంటి మీద పడి తినేస్తూ, ఏమండి ఇంటి మీద పడి బొగ్గలాడించుకుంటూ బొక్కేస్తూ, ఊళ్ళోనికి వెళ్ళి లేనిపోని గొడవలన్నీ ఇంటి మీదకి తెచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని ఏమంటాం, ఎద్దులాగా ఉన్నాడు కానీ ఈడు యుద్ధానికి పనిచేయడం అంటాం. అది తప్పు మాట ఏం కాదండి. అది అలాంటి వాడిని పొగుడుతామా? నా బుజ్జే, నా కన్నే, మా నాన్నే, నా కాసులే, నా బంగారమే, నా వజ్రాలే, నా వైడూర్యాలే అంటావా? అనం. రేవులు తాడి చెట్టులా ఎదిగేవురా, ఏళ్ళు వచ్చినాయి ఏమి లాభం అంటాం. అంటే వాడు తాడి చెట్టు అండి కాదు, అలా పోల్చాం, అది అలంకార భాష. పోతు బొబ్బా చెట్టులాగా ఉన్నాడండి వీడు, ప్రయోజనం లేదు వీడి వల్ల అంటారు పల్లెటూళ్ళలో మాట. ఇది అంటే వాడు బొప్పాయి చెట్టు అండి కాదు, అలా పోల్చాం, అది అలంకార భాష. కొత్తగా వచ్చిన కోడలు అత్తగారి నెత్తి మీద దొత్తయిందనుకోండి, ఈ అత్తగారు తన కుమారుడికి చెబుతుంది కోడలి కోసం, రే కొత్తగా వచ్చిన కోడల పిల్ల అంటే నీ భార్య అనగా నా కోడలు అంటది. వెంటనే నా కోడలు అందో తేడా వచ్చింది కాబట్టి, అనగా నా కోడలు. అత్తగారిని కూడా చూడకుండా చెట్టు అంత మనిషిని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట ఉంటుంది రే అంటది ఆవిడ. చెట్టు అంత మనిషి అట ఆవిడ, భూమిలో బుడ్డగారులాగా ఇంత ఉంటుందండి. కానీ ఆవిడ మాట్లాడే మాట ఏంటో తెలుసా, చెట్టు అంత మనిషిని పట్టుకుని ఎంత మాట పడితే అంత మాట అంటుందని అంటది. అంటే ఆవిడ చెట్ట చెట్టు కాదు, అలా పోల్చుకుంది, అది అలంకార భాష. మనం పోలుస్తాం కదా, ఇవన్నీ అలంకార భాష. ఒకడు ఉంటాడు, వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే జిత్తుల మారి, నేను చెప్పేశారు చూసారా, అలాంటి వాడిని ఏమంటాం, జిత్తుల మారి నక్క అంటాం, అది అలంకార భాష. వీడండి ప్రతిదానికి పేటరేగిపోతూ ఉంటాడండి, చిన్న గొడవకు పెద్ద గొడవకు కూడా మీదకు మీదకు వచ్చేస్తూ ఉంటాడండి. వీడి నోట్లో నోరెట్టిన ఒకటే, ఒక నోట్లో కర్రపెట్టిన ఒకటి అంటాం. అంటే అది ఒక అలంకార భాష వాడిని. దేనికి పోల్చాం? కుక్కకు పోల్చాం. అయితే మీరు గమనించాలి, మనము మాట్లాడే అలంకార భాష ఎదుటి వాళ్లను తిట్టేదిగా ఉంటుంది.
కానీ బైబిల్లో ఉన్న అలంకార భాష పాఠాలు నేర్పేదిగా ఉంటుంది. మనం మాట్లాడే అలంకార భాష లోకానుసారంగా ఉంటుంది, బైబిల్లో ఉన్న అలంకార భాష ఆత్మీయంగాను ఆత్మానుసారంగాను ఉంటుంది. అలాంటి ఆత్మీయమైన అలంకార భాషలోనే పరమగీతముల గ్రంథమంతా వ్రాయబడింది. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి, అలంకార భాషలో వ్రాయబడిన ఈ గ్రంథంలో, పరమగీతముల గ్రంథంలో, ఇద్దరు సొలొమోన్లు మనకు కనబడతారు. ఒకతను రచించిన సొలొమోను, మరొకతను వచింపబడిన సొలొమోను. గ్రంథము వ్రాసిన సొలొమోను, గ్రంథములో వచింపబడిన సొలొమోను, ఇద్దరు ఒకటి కాదండి. మీకు బాగా తెలియటానికి, మొదటి ఆదాము కడపటి ఆదాము అనేటువంటి ఒక సూత్రం ఉంది కదా లేఖనంలో, తెలుసు మీకు. మొదటి ఆదాము ఎవరు? మానవ జాతికి మూల పురుషుడు, తొలి మానవుడు, సర్వప్రాణి కోటికి పేర్లు పెట్టినవాడు కదండి మొదటి ఆదాము. కడపటి ఆదాము ఎవరు అంటే యేసు ప్రభువు వారు. మొదటి ఆదాము కడపటి ఆదాము అని ఇద్దరు ఆదాములు ఎలాగైతే బైబిల్లో మనకు కనబడతారో, రచించిన సొలొమోను, వచింపబడిన సొలొమోను అని ఇద్దరు సొలొమోన్లు కనపడతారు ఈ గ్రంథంలో. రచించిన సొలొమోను రాజు, వచింపబడిన సొలొమోను రాజులకు రాజు. ఇప్పుడు ఈ గ్రంథములో వచింపబడిన సొలొమోను అనబడిన యేసు ప్రభువు వారు ఏమని మాట్లాడుతున్నారు అంటే, నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అంటున్నారు. ఎవరిని గూర్చి ప్రభువు ఈ మాట పలుకుతున్నారంటే, సంఘమును గూర్చి. నాతో చెప్పండి, ఎవరిని గూర్చి? సంఘమును గూర్చి అంటున్నారు. ప్రియుడు, వరుడు, పెండ్లి కుమారుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన పరమ సొలొమోను సంఘమును గూర్చి అంటున్నారు, నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అని. ఇక్కడ తాళవృక్షము అంటే సర్వసాధారణంగా ఖర్జూరపు చెట్టు అని మనం వెంటనే గమనిస్తాం. ఖర్జూరపు చెట్టు అని వ్యాఖ్యానించిన భక్తులు కూడా ఉన్నారు, అదేం తప్పు కాదు, అది కరెక్టే. ఎందుకంటే తాళవృక్షము అనేది ఒక చెట్టు కాదండి, ఒక జాతి. తాళవృక్ష జాతి అని ఒక జాతి ఉంది. అందులో తాడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు ఇవన్నీ కూడా భాగం. తాళవృక్ష జాతిలో ఇవన్నీ భాగం. అయితే ముఖ్యంగా తాళవృక్షము అని చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మనం తాడి చెట్టు కోసమే చెప్పుకోవాలి. ఖర్జూరపు చెట్టు కోసం చెప్పుకోకూడదంటే చెప్పుకోవచ్చు, కానీ ఇంకా గొప్పగా ఉంటుంది తాడి చెట్టుని గురించి చెప్పుకుంటే. ఎందుకో చెప్తాను అది కూడా. తాళవృక్షము అనే పదానికి సరిపోయిన చెట్టు తాడి చెట్టు మాత్రమే. మీరు వినే ఉంటారు తాళపత్ర గ్రంథాలు, విన్నారా? తాళపత్ర గ్రంథాలు అంటే తాళపత్రితో చేసే గ్రంథాలు. తాళపత్రి అంటే తాటాకు, మీకు అర్థమైంది ఇప్పుడు? తాళపత్రి అంటే పత్రి అంటే ఆకు, తాళపత్రి అంటే తాటాకు. తాటాకు నుండి చేసినటువంటి గ్రంథాలను ఏమంటారు? తాళపత్ర గ్రంథాలు అంటారు. ఇప్పుడు తాళవృక్షం అంటే ఏది? తాడి చెట్టే, అంతే సింపుల్, తాడి చెట్టు. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఎలా పోల్చి మాట్లాడుతున్నారంటే, నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అంటున్నారు. అక్కడ మనం తిన్నని ధనాన్ని తీసుకోవాలి. ఇక తాడి చెట్టు సంగతి పక్కన పెట్టండి. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అన్నారు. తాడి చెట్టు అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి? తిన్నని ధనం, తిన్నగా ఉంటుంది అది. ఇప్పుడు అలాంటి తిన్నని తాడి చెట్టుకు పోల్చి మాట్లాడుతున్నారు ప్రభువు మనల్ని. ఆయన నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అని మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఊహల్లో, ఆయన తలంపుల్లో సంఘం ఎలా ఉంది? తిన్నగా ఉంది. నేను అంటాను, ఆయన ఊహలకు తలంపులకు మనం అందుకోవాలి. ఆయన మనసులో మన రూపురేఖలు ఎలా ఉన్నాయో ఆ రూపురేఖల్లోనికి మనం రూపాంతరము చెందాలి. ఖచ్చితంగా మనం ముడత, మచ్చ, డాగు, కలంక మట్టి దేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ స్థితి కలిగి ఆయన ఎదుట మనము తిన్నని వారంగా ఉండాలి. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అని ప్రభు మనల్ని పోలుస్తున్నారు అంటే,
ఆయన పోల్చిన పోలికకు తగిన వారంగా మనం మారాలి, తగినట్లుగా మనము రూపాంతరము చెందాలి. మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి వంకరి టింకర్లను ప్రభు తొలగించి సరిచేయగలరు. మీకు తెలుసా ఏసైకి వడ్రంగి పని వచ్చండి. నువ్వు వంకర టింకర కలిగిన కలపగా ఉన్నా, ఎక్కడ బాడితో చెక్కాలో, ఎక్కడ రంపంతో కొయ్యాలో, ఎక్కడ ఉలితో బెజ్జం తీయాలో, ఎక్కడ మేకు దించాలో, ఎక్కడ చిత్రి పట్టాలో పట్టి కూడా నిన్ను సరిచేసి ఉపయోగపడే ఉపకరణంగా ఆయన నిన్ను మార్చగలరు. ఈ కూటల్లో ప్రతి విధమైన వంకర టెంకర్ని, నీ బ్రతుకులో ఉన్న వంకరని సరిచేస్తారు ఆయన. మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు లూకా గారి ద్వారా వ్రాయించినటువంటి లూకా సువార్తలో నుండి 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక వృత్తాంతం ఉంటుంది. తర్వాత చదువుకోండి, ఒక వృత్తాంతం ఉంటుంది. అదేమిటి అంటే, ఒక ఆమె ఉంది, ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీ. అబ్రాహాము కుమార్తె అని ఎంచబడింది ఆవిడ. అబ్రాహాము కుమార్తె అంటే అర్థమేమిటి? ఆమె ఒక విశ్వాసి. అబ్రాహాము గారు ఎవరికి తండ్రి అండి? విశ్వాసులకు తండ్రి అండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారైతే, అబ్రాహాము పిల్లలు ఎవరండి? విశ్వాసులు. అంటే ఇవిడ ఒక విశ్వాసి. విశ్వాసి కాబట్టే ఎక్కడికి వెళుతోంది ఆవిడ? మానకుండా దేవుని మందిరానికి వెళుతుంది. ప్రభువుకి ఆమె కనిపించింది కూడా ఎక్కడ? మందిరం వద్దే. మందిరానికి వెళ్ళొస్తుంది, వెళ్ళొస్తుంది. బాగానే మందిరానికి వెళ్ళొస్తుంది, కానీ బ్రతుకు ఎలా ఉందంటే, ఇవిడ జీవితం ఎలా ఉందంటే, ఇవిడ శరీరం వంగిపోయింది, వంకరగా ఉంది. నేను అంటున్నాను, విశ్వాసులుగా దేవుని బిడలుగా అబ్రాహాము సంతతిగా, ఆధ్యాత్మిక కోణంలో చూడండి, అబ్రాహాము సంతతిగా ఎంచబడుతున్న మనలో కూడా మానకుండా దేవుని సన్నిధికి వచ్చి వెళుతున్న వాళ్ళల్లో వంకరితనము కలిగిన వాళ్ళు ఖచ్చితంగా కొందరు ఉంటారు. ఆమె అబ్రాహాము కుమార్తె, కానీ నడుము వంగిపోయి బ్రతుకు ఏడుస్తుంది ఆవిడ. ఎందుకలా జరిగింది? సాతానుగాడు ఆమె జీవితాన్ని వంచేశాడు. సాతానుగాడు తన కట్ల చేత ఆమెను కట్టేశాడు. లేచి తిన్నగా నిలబడనివ్వకుండా చేసేసాడు. ఆమె బ్రతుకుని ఛిద్రం చేసేసాడు, వంకర చేసేసాడు. అలాగే బ్రతుకు ఈడుస్తుంది ఆవిడ. ఒకవేళ నిన్ను అపవాదిగాడు కొట్టి మొత్తి నీ బ్రతుకులో వంకరతనము కలుగజేసి క్రీస్తుకు దూరంగా నిన్ను చెరబట్టుకుపోవాలి అనేమన్న ప్రయత్నం చేస్తూ నీ బ్రతుకులో వంకరతనాన్ని ఒకవేళ కలుగు చేశాడేమో వాడు. ఇదిగో ఆమె ప్రభువుకి ఎదురు పడింది. ఆమె కట్లు తెంచబడ్డాయి, ఆమె వంకరతనం తొలగిపోయింది, ఆమె అద్భుతమైన స్వస్థత విడుదల పొందింది, తిన్నని దానిగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కూటాల్లో ప్రభువును నువ్వు ఎదుర్కోగలిగితే ఇక్కడ నీలో ఉన్న ప్రతి విధమైన వంకరితనాన్ని దేవుడు తొలగించేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా తొలగిస్తారు ఆయన. ఎందుకంటే మనం వంకరిగా ఉంటే ప్రభువుకి ఉపయోగపడే ఉపకరణాలం కాలేం. అలాగే ఉంటే ప్రభు చెంతకు రావాలి, ప్రభువుని ఎదుర్కోవాలి, ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు ప్రతి విధమైన వంకర టెంకర్ని ప్రభు సరిచేస్తారు. ఇదిగో ఈ లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనకు కనిపించేటువంటి ఆ స్త్రీని యేసు ప్రభువు వారే చక్కపరిచారు, తిన్నని దానిగా చేశారు. ప్రతి విధమైన వంకరతనాన్ని ఆయన తొలగిస్తారు. సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం మనం బైబుల్లో. అతడు క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, బహుభయంకరుడు. సంఘస్థులను చంపాడు, కొట్టాడు, గుర్రాలు కట్టి ఈడ్పించాడు, చెరసాల పాలు చేశాడు, చాలామందిని చంపించాడు, చంపాడు. అలాంటి వ్యక్తి అతను. వంకర టెంకరగా బ్రతుకుతున్నాడు, ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా బ్రతుకుతున్నాడు, నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు, తోచినట్లుగా బ్రతుకుతున్నాడు, మతోన్మాదిగా బ్రతుకుతున్నాడు, మతపు మత్తులో ఉన్నాడు. కార్ల్ మార్క్స్ అంటాడు, మతం అనేటువంటిది మత్తుమందు లాంటిది అని. ఒక వ్యక్తి నల్లమందు తినటం వలన ఆ వ్యక్తి కలిగే మత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన మత్తు మతం అంటాడు కార్ల్ మార్క్స్. ఈ మతపు మత్తులో ఉన్న వాళ్ళు తాము చిత్తైపోతూ కూడా మేము చక్కగానే ఉన్నామనుకుంటారు. అంత భయంకరమైన మత్తు మతం. ఈ మతపు మత్తుని
మృతి దాకా ఎక్కించుకున్న వ్యక్తి సౌలు. వంకర టెంకరగా బ్రతుకుతున్నాడు. దర్శనం కలిగింది. దర్శన తాకిడికి కింద పడిపోయాడు. ఒకటే దెబ్బ, అశ్వం మీద నుండి కింద పడిపోయాడు. కళ్ళు పోయి ముళ్ళేరుకునే బ్యాచ్లో సభ్యుళ్లాగా పొరులాడుతున్నాడు. ప్రభు అతనితో మాట్లాడారు, అతను కూడా ప్రభుతో మాట్లాడారు. ఈ సంభాషణ అనంతరం అతను ఒక చోటు కొనిపోబడ్డాడు. అది ఏ వీధి? తిన్నని వీధి. ఎవరింట్లో ఉన్నాడు అతను? యోదామని ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడట. యోదా అంటే స్తుతి, ఇల్లు అంటే నిలయం, స్తుతి నిలయము. అది ప్రార్థన మందిరానికి గుర్తు. కోడితే గుళ్ళో వెళ్ళిపోడు దెబ్బకి. అర్థమైందా మీకు? అయితే అక్కడ దాకా తెచ్చుకోకండి. కొంతమంది ఏమంటారంటే మాకు కూడా ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరగాలంటారు. ఏం జరగాలి? యాక్సిడెంటా? ఏదో ఒకటి జరిగితే వస్తాం అనేవాళ్ళు లేరండి. అంటే రోడ్ డంప్ వెళ్ళిపోతుంటే టిప్పర్లారీ వచ్చి గుద్దేయాలా? ఏర్పాటుకి ఆపాటు ఊడిపోతే అప్పుడు 198 వాహనం వచ్చి మూటగట్టుని ఎత్తుపోయి హాస్పిటల్లో పడేయాలా? అప్పుడు డాక్టర్లు కుట్లు కట్లు వేసి ఈ చెయ్యిట్టు ఈ కాలిట్లు లాగేసి కట్టేయాలా? అప్పుడు 1:35 యేసు ప్రభు వారు రావాలా. పైగా తెల్లబట్టల్లో రావాలి, లేదా గుర్తుపట్టలేడు. ఇదో కూడా ఉంది మళ్ళీ, తెల్లబట్టలో వచ్చి నా కుమారుడా నేనున్నాను నీకు అనాలి. అప్పుడు బయలుదేరొస్తాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్లుగా దెబ్బ తగిలేక బుద్ధి వచ్చే కంటే ముందే బుద్ధి తెచ్చుకుని ఈ మార్గంలోనికి వస్తే నీవు మరీ ధన్యుడవు. కోడితే తిన్నని వీధిలో పడ్డాడు. యోదామని ఇంట్లో ప్రార్థన మొదలెట్టేసాడండి. ఎవరు? సౌలు. కానీ నేను అంటున్నాను అక్కడ దాకా తెచ్చుకోవద్దు. మనం తిన్నని వారం కావాలి. మనల్ని చక్కపరిచే దేవుడు, మనల్ని తిన్నని స్థితిగా మార్చే దేవుడు ప్రభువైన యేసు ఒక్కరే. ఆయన కోరుకుంటున్నారు మనం తిన్నగా ఉండాలని. అందుకనే సంఘమును ఎలా పోల్చారు ఆయన? నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు అన్నారు. ఆయన పోల్చిన పోలికకు తగిన వారంగా మనం మారాలి, తిన్నని వారమై తీరాలి. అసలు ఏ విషయాల్లో మనం తిన్నగా ఉంటే ప్రభు కోరిన కోరికకు తగినట్లుగా మారిపోతాం అంటే కొన్ని విషయాలు ఒకటి ఒకటిగా మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. సంఖ్యాకాండ గ్రంథంలో 23:21 ఈ విధంగా చెబుతోంది, ఒకసారి చదవండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చాలండి, ఆ మాటలు గమనించారా? సర్వాధికారి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఇశ్రాయేలుకు లేక ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఎందుకు ఆయన వాళ్లకు తోడై ఉన్నాడు అంటే వాళ్ళల్లో ఏ వంకరితనం లేదు గనుక. వాళ్ళల్లో వంకరితనం లేదు గనుక శపిద్దామని వచ్చిన బిలాముగాడు కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటున్నాను, నీలో తిన్నతనం ఉంటే, నీలో వంకరితనం లేకుండా ఉంటే నీపైకి వచ్చే శాపనార్థాలు కూడా ఆశీర్వాదాలుగా మారిపోతాయి. శపిద్దామనుకున్న వాళ్ళు కూడా దీవించి వెళ్ళిపోతారు. ప్రతికూలతలు కూడా నీకు అనుకూలతలుగా మారిపోతాయి. నువ్వు అడుగు పెట్టిన చోట వాతావరణం దీవెనకరంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నువ్వు లేని చోట నిన్ను విమర్శిస్తున్నారేమో, నువ్వు ఉండని చోట నిన్ను దూషిస్తున్నారేమో, నీకు తెలియకుండానే లేనిపోని కుట్రా కోటాలు పెడుతున్నారేమో, శాపనార్థాలు పలుకుతున్నారేమో, వాటన్నిటినీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. శపిద్దామని వచ్చిన వాడు కూడా దీవించి వెళ్ళిపోలేదా? దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. ఎందుకు దేవుడు తోడై ఉన్నాడండి? వాళ్ళల్లో వంకరతనం లేదు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, మన బ్రతుకుల్లో తిన్ననితనం ఉండాలి. ఇశ్రాయేలులో ఏమి లేదు చెప్పండి? వంకరతనం లేదు. మరి నీలో? మీకు తెలుసా, ఈనాడు ప్రార్థన వాళ్ళం, క్రైస్తవులం, విశ్వాసులం అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో వంకరతనం కనపడుతూ ఉంటుంది. మీకు తెలియటానికి చెప్తాను, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా పానకం తాగేసే రకాలు ఉంటారు కొంతమంది. అది వంకరతనం కాదా? ప్రభువుని నమ్ముకోకముందు నువ్వు ఎలా ఉన్నావో మాకెందుకు, నువ్వేం చేసావో మాకెందుకు, ఏం తిన్నావో ఎలా ఉన్నావో మాకెందుకు,
అవకాశం వస్తే సాక్ష్యానికి సమయం ఇచ్చినప్పుడు చెప్పుకో. కానీ ప్రభువులోకి వచ్చాక, ప్రభు మార్గంలోకి వచ్చాక నియమంగా ఉండాలి, క్రమంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, తిన్నగా ఉండాలి. అప్పుడు ఉన్నట్టు ఎప్పుడు ఉంటాను, అప్పుడు తిన్నట్టు ఎప్పుడు తింటాను, అప్పుడు చేసినట్లు ఇప్పుడు కూడా అన్నీ చేసేస్తానంటే డెప్పెగిరిపోద్ది. ఎగిరిపోద్ది అంటే నేను ఎగరగొట్టేస్తానని కాదండి, దేవుడు ఎగరగొట్టేస్తాడు. భక్తిహీనుల నడినెత్తి ఏమవుద్దట, ఓడగొట్టబడుద్ది అన్నది అదే డెప్పెగిరిపోవటం అంటే. నేను దాన్ని ఎలా చెప్పానని తప్పు మాట ఏం కదా, కానీ డెప్పెగిరిపోద్ది సుమి, జాగ్రత్త. అప్పుడు ఉంటే ఇప్పుడు ఉంటానంటే కుదురుతుందా? ప్రభువుని నమ్మిన తర్వాత కూడా పిల్లల్ని పిలుస్తారు, ఎట్రా ఈ రూపాయి బట్టికలు కొనుక్కుని లోటా బట్టికలు పోయించుకొచ్చాయి అంటారు. రూపాయి కాశపడి పడి వెళ్ళి లోటా బట్టికలు పోయించుకొచ్చేస్తాడు. జాగ్రత్తగా లోటాను లోపల తీసుకువెళ్ళి హలేలు ఏసయ్యా ఎవరో చూస్తలేదు కదా అని తాగేస్తారు. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా నువ్వు అలా చేసావంటే నీలో ఏముంది, వంకరితనం. ఇప్పుడు చూలింతగా ఉన్నప్పుడు ఉన్నట్టే బాలింతగా ఉన్నప్పుడు ఉంటానంటే కుదురుద్దా? కుదరదు కదండి. చూలింత చూలింతే బాలింత బాలింతే ఒకే వ్యక్తి కావచ్చు, కానీ చూలింతగా ఉన్నప్పుడు వేరు, బాలింతగా ఉన్నప్పుడు వేరు. చూలింతగా ఉన్నప్పుడు నువ్వు అడిగినవన్నీ తెచ్చిపెట్టావు, అడగకపోయినా అడిగి కనుక్కుని మరీ కొనుక్కుని తెచ్చిపెట్టాం. మటన్ మంచూరియాలు, చికెన్ జింజర్లు, తంగిడి కబాబులు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు, జ్యూసులు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టాం. సరే, ఒక గడియలో బిడ్డకు జన్మనిచ్చావు, నెలలు నిండాయి, బిడ్డకు జన్మనిచ్చావు, పాప బాబు పుట్టారు. ఇప్పుడు చూలింతవి కాస్త ఏమయ్యావు, బాలింతమయ్యావు. బాలింత అయిన తర్వాత కూడా ఎక్కడ ఉంది మటన్ మంచూరియా, తెచ్చిపెట్టండి తంగిడి కబాబ్, తినేస్తాను మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంటే పెడతామా, మొట్టుగా వేస్తాం, తప్పమనేసి పాత బెల్లం పెడతాం, తిను ఇంగువా మింగిస్తాం, మింగు పప్పు నుండి త్రాగిస్తాం, త్రాగు, బీరకాయ కూరండి పెడతాం, తిను ఎల్లుపాయ కూరండి పెడతాం, తిను, చెవుల్లో దూదులు పెట్టుకో, తలకు గుడ్డ కట్టుకో, నడికట్టు జాగ్రత్తగా కట్టుకుని ఉండు, చల్లగాల్లో తిరగొద్దు, కాళ్ళు చల్లనీళ్ళు తడవద్దు, తడవనివ్వద్దు, చల్లనీళ్ళు తాగొద్దు, గోరువెచ్చని నీళ్ళు త్రాగు, ఇని చెప్తాం. ఏ ఎందుకు అంతకుముందు అలా చెప్పలేదుగా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, అప్పుడు నీవు చూలింతవు కాబట్టి చెప్పలా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు బాలింతవు కాబట్టి చెప్తున్నావు. చూలింతగా ఉన్నప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు, బాలింతగా ఉన్నప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు. అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉంటాను, అప్పుడు తిన్నట్టే ఇప్పుడు తింటానంటే నీకు తేడా చేస్తుంది. నీకు తేడా చేస్తే పుట్టిన బిడ్డకు తేడా చేస్తుంది, పుట్టిన బిడ్డకు తేడా చేస్తే మా జేబుకు తేడా చేస్తుంది, మా జేబుకు తేడా చేసాక మాకు తేడా చేస్తుంది. ఇన్ని తేడాలు కాకుండా ఉండాలంటే నువ్వు తేడా కాకుండా ఉండాలి. కాబట్టి నువ్వు పత్యం చేయాలి. పచ్చి బాలింత పచ్చంతో సమానంగా చేయదగ్గ ఏకైక భక్తి క్రైస్తవ భక్తి. అది వరకు చూలింత, ఇప్పుడు బాలింత అనే సూత్రాన్ని బట్టి చెబుతున్నాను. అది వరకు నీవు లోకస్థుడవు, లోకస్థురాలవు, కానీ ఇప్పుడు సంఘస్థుడవు, సంఘస్థురాలవు. ఇది వరకు నీవు చీకటి, కానీ ఇప్పుడు క్రీస్తును బట్టి వెలుగు. ఇది వరకు చీకటిలో ఉన్నావు, ఇప్పుడు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నావు. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటాను, అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తింటానంటే కుదరదు. కనుక ప్రభువు నమ్మిన తర్వాత కూడా, ప్రభు మార్గంలోకి వచ్చే కూడా పానకం తాగుతున్నామంటే నీలో ఏముంది, వంకరితనం. ప్రభు నమ్మే కూడా కొంతమంది ఈ ఇంట్లో వివాహం అనుకోండి, ముహూర్తాలు అవి పెట్టించుకోవటానికి పంతులు గారి దగ్గరికి వెళుతూ ఉంటారు. ముహూర్తం పంతులు గారి దగ్గర పెట్టించి పెళ్ళి ఏమో పాస్టర్ గారు చేయాలటండి. అమ్మ అంతకుముందు ఎలా ఉన్నారు మీరు అనవసరం, కానీ ప్రభువులోకి వచ్చారు కదా, ముహూర్తం అక్కడ పెళ్ళిక్కడ ఏమిటి, తప్పది. పలానా రోజున పెళ్లి చేయాలి గారు అని వస్తారు, ఆ రోజే మీటింగ్ ఉంటుంది దైవజనుడికి, ఆ రోజు కుదరదమ్మా ఇంకో రోజు పెట్టుకుందాం అనగానే మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం కొంతమందికి. ఆ కోపంలో ఆ రోజే చేయాలి అంటారు. ఏ ఆ రోజు ఎందుకు చేయాలి అని దైవజనుడు అడుగుతాడు. వాడు ఆ రోజే పెట్టాడండి, ఏం పెట్టండి, దినం పెట్టాడా అని లోపల అనుకుంటాం, బయట కనం పిలుగుతారండి. ఆ రోజే చేయాలా, ఏమా పలానా రోజుని కేటాయించి అన్ని ఏర్పాట్లను చక్కగా దైవజనుడు ఇలా చేయండి అలా చేయండి అని సలహా ఇచ్చి వివాహ కార్యక్రమం నీ గృహంలో దీవెనకరంగా జరిగించలేడా దైవజనుడు? అలాంటిది ముహూర్తం అక్కడ పెళ్ళి ఎక్కడ అంటున్నామంటే నీలో ఏముంది చెప్పు, వంకరితనం. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది ఈ జాతకాలు, రాశి ఫలాలు, ఏమండి ఈ నక్షత్రాలని పడి చచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకతను నా దగ్గరికి వచ్చాడు, మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడన్నాడు, నేను ఇంకా అలాంటి పరిచర్య ప్రారంభించలేదు బాబు అన్నాను. అదేంటి అలా అంటారంటే, అనేక చోట్లకి మీరు వెళ్తూ ఉంటారు కదా, సంబంధం చూడండి అన్నాడు. నేను పెళ్లి సంబంధాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టను, అదొకటి ఉంది నాకు. సంబంధం కుదిరించిన తర్వాత రోజు తిట్లు తినాలి, ఏ గొడవ వచ్చినా సరే ఆ బండోడు తెచ్చాడు అంటారు, ఎందుకు వచ్చినప్పుడు. అందుకని పెళ్లి సంబంధాల్లో అస్సలు వేళ్ళు కాళ్ళు పెట్టనండి ఫస్ట్ నుండి కూడా, నేను చిరాకు నాకు వాళ్ళతో తిట్టించుకుంటుంది.
ఫంక్షన్ అప్పుడు గుర్తురాం మనం, టెన్షన్ అప్పుడు గుర్తు వస్తామండి, తిట్టు చేస్తారు వాళ్ళు మనం. చాలా తలకాయ పూట్లు ఉంటాయి కాబట్టి నేను పెళ్లి సంబంధాలు కట్టా చూడను. నేను ఇంకా అలాంటి సేవ మొదలట్లేదని చెప్పాను అందుకునే. అయ్యి బాబా అనకండి, మీరు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, మీకు చాలామంది పరిచయిస్తుంటారు కాబట్టి మీకు చెప్తున్నాం, అమ్మాయి అందంగా ఉండాలి, పెద్ద కట్నం అవసరం లేదు, నక్షత్రాలు కలవాలన్నటండి. నిజం, ఎంత వంకరతనం చూసారో వాడి, నక్షత్రాలు కలవాలట. నక్షత్రాలు కలిస్తే ఖగోళంలో గందరగోళం కలుగుతుంది, నక్షత్రాలు కలిస్తే విస్ఫోటనం జరుగుతుంది. నక్షత్రాల కలయిక వలన కలిగిన విస్ఫోటన తాకిడికి భూమి బూడిద చేత నింపబడుతుంది. అప్పుడు వీడి మొహం వశిమొహం అయిపోతుంది. వీడికి అది ఇష్టం అంటండి. అలా వాడు కోరాడు అంటే వాడిలో ఏముంది చెప్పండి? వంకరతనం. ప్రభువు నమ్మిన తర్వాత కూడా కొంతమంది టీవీల్లో నక్షత్ర రాశి ఫలాలు అవి చూసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అందరూ కదండి, కొంతమంది ఉన్నారు వ్యాధిగ్రస్తపు మంద అని అనాలని ఉంటుంది కానీ అనలేం ఫీల్ అవుతారని ఉన్నారు. కొంతమంది టీవీ పెడతారు ఆ రాశి ఫలాల సమయానికి, అందులో పేపో రారి అంటే తులారాశి అని మొదలెడతారు వాడు. నా తులారాశి అని చాలా చూస్తూ ఉంటారు, ఏం చెప్తాడని. ఈ లోపల తులారాశి వారికి ఈ వారం అంతా దరిద్రం, నీచం, నాశనం అని చెప్తారంటారు. ఈ వారం అంతా జడుసుకు చచ్చిపోతారు వీళ్ళు. అంతా బాగున్నా సరే అనుమానంతో చచ్చిపోతారండి వీళ్ళు. అంత అవసరమా మనకి? ఒకవేళ లోకస్తుల జీవితాలపై అవేమన్నా ప్రభావం చూపుతాయేమో నాకు తెలియదు. నెలకి ఒక ఆకృతిని దాల్చేటువంటి నక్షత్రాల రాశులు ఒకవేళ వాళ్లపై ఏమన్నా ప్రభావం చూపి ప్రభుత్వం చేస్తాయేమో. మనపైన ప్రభావము చూపవు, ప్రభుత్వము చేయవు. ఎందుకంటే మనపైన ప్రభావము క్రీస్తుదే, మనపైన ప్రభుత్వము క్రీస్తుదే. ఇంకా చెప్పాలంటే క్రీస్తుని బట్టి మనమే నక్షత్రాలం. మళ్ళా ఈ నక్షత్రాల రాశులు మనపైన ప్రభావం చూపి ప్రభుత్వం చేయటం ఏమిటి? అవి మనకు సంబంధించినవి కావు. అయినా వాటి వెంట పడుతున్నామంటే నీలో ఏముంది? వంకరితనం ఉంది. ప్రభువు నమ్మిన తర్వాత కూడా కొంతమంది జాతకాలు అవే చూపెట్టుకుని ఉంటారండి. చిలక జోష్యం వాళ్ళు వచ్చేవారు మా ఊరు. మీ ఊరు ఎప్పుడన్నా వస్తారండి ఇక్కడికి? కొన్నాళ్ళ నుండి రావటం మానేశాడు అతను, ఎందుకంటే వాటి చిలకను కుక్క తినేసిందండి. నిజం నిజమండి. రామ్మ రామ చిలక రామ్మ అన్నడి లోపల కుక్కొచ్చి పట్టుకుపోయిందండి చిలకను. ఇది జాతకం తీయటం కాదు, దీని జాతకాన్ని ముగించేసింది కుక్క. ఇది చీటీ తీసేవటం కాదు, దీని చీటీని చెప్పేసింది కుక్క. అంతే అయిపోయింది. లేకపోతే వాడు బలి నేగ్గా వచ్చేవాడు అండి. ఎలుకల బోన్లాగా ఉంటుంది, అందులో చిలక పెట్టుకుని వాడు జాంకాయలు పెట్టుకుని పంచె కట్టి తలపాక చుట్టి పై వస్త్రం వేసుకుని గొడుగోడు చేతితో పెట్టుకుని ఊళ్ళోకి ఎంటర్ అయ్యి నెక్టారం భుగనవారం పద్మనాభం దామోదరం ఇవాళ ఆదివారం రేపు సోమవారం ఎల్లుండ మంగళవారం అంటాకు అలబండ కొత్తిమీర కరివేపాకు పప్పుచారు సాంబారు అంటే వస్తాడండి వాడు. వాడు ఏమంటాడో మనకు రాదు కానీ ఇదే మోడల్లో వస్తాడండి వాడు. ఇలా అనుకుంటూ వస్తాడు. అంత దూరాన ఉండగానే దొరగారు అని పిలిచి ఐదో పదో చేతులు పడి జాతకాలు చూపెట్టుకునే ఒక అక్క అలాగే చూపెట్టుకుంటుంది. 2004 జరిగిన విషయం అండి ఇది. 2004 జరిగింది ఇది, నేను చూశాను. అక్క తప్పు కదా, మనం ప్రార్థన వాళ్ళం కదా, ఇలా జోష్యమై చూపెట్టుకోకూడదు కదా అన్నాను. అయ్య బాబోయ్ చూసేసొద్దాం ఉంటుంది. చూడక మరి తప్పు కదా అక్క, ఇలా చేయకూడదు కదా మనం ప్రార్థన వాళ్ళం అన్నాను. ఏం లేదు తమ్ముడు, నా జాతకం మారాలని అంటుంది. నేనన్నా నీ జాతకం వాడే మారుస్తాడక్క, మీ ఇద్దరు జాతకాలు యేసు ప్రభు వారు మారుస్తారని చెప్పాను. మన స్థితి గతులను మార్చగలిగిన దేవుడు ఏసయ్య ఒక్కరే. అసలు వాడి జాతకమే బోగోకోళ్ళంటా తిరుగుతుంటే ఈవిడ జాతకం ఎలా మారుస్తాడండి? పైగా మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులని బైబిల్ ఉంది కదా, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని మన గురించి పలకబడినప్పుడు ఈమె పక్షి దగ్గరికి వెళ్ళి జాతకం చూపెట్టుకుంటుందంటే ఈమె అక్కుపక్షి కదా ఈవిడే. చాలా తప్పండి. ఇలాంటివి ఏమున్నా నీలో శకునం ఉన్నట్లు, నీలో దోషం ఉన్నట్లు, నీలో వంకరితనం ఉన్నట్లు. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఈ వివాహాల విషయంలో కట్న కానుకలని సారి బూరులని ప్రాణం తీసేస్తారు క్రైస్తవులయ్యండి కూడా కొంతమంది. ఇప్పుడు పెళ్ళంటే మామూలు విషయం కాదండి. వాడి కోరికలు వాడుకుంటే వీళ్ళ కోరికలు వీడి, వాడు సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తునాకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి, నిన్ను ఉంటాయి వాడికి. ఈ రోజుల్లో జరుగుతున్నది బయట. వాడి కోరికలు వాడుకుంటే తల్లిదండ్రుల కోరికలు సారీ బూరి గారి పత్రాలు ఉంగరాలు పొలాలు ఇవన్నీ పెడతారు వీళ్ళు. ఎంత దారుణం అండి. మీకు తెలుసా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, ధనాపేక్ష అన్యారాధనతో సమానం. ధనాపేక్షలో ఒక భాగం కట్న దాహం. నాకు ఒక తండ్రి తెలుసండి, చాలా మంచి తండ్రి. నేను అంటాను
ప్రతి ఆడపిల్లకు అలాంటి మనస్సు కలిగిన తండ్రి ఉండాలండి. అంత గొప్ప తండ్రి ఆయన. వాళ్ళ పాపకు సంబంధాలు చూస్తున్న రోజులవి. నాతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా నేను నా శక్తికి మించి కట్నం ఇవ్వటానికి సిద్ధపడ్డానయ్య గారు, కానీ వాళ్ళు నా జీవితానికి మించి అడుగుతున్నారండి. ఇందుకేనేమో ఆడపిల్లలకి అంటలేదు చాలామంది అన్నాడండి. చాలామంది భయపడుతున్నారు ఆడపిల్లలకి అంటాను. నేను చెబుతున్నాను వినండి, ఈ కట్నదాహం అనేటువంటిది లేకుండా పోతే ఆడపిల్లలను అందరూ ఆనందంగా కనిపించుకోగలుగుతారు లోకంలో. ఎంత దారుణమండి కట్నదాహం అనేది. కట్నదాహం ధనాపేక్షలో ఒక భాగం. సరే, ఏదో అప్పోజ్ అప్పోజ్ చేసి కష్టపడి తండ్రి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ సార్లు బూర్లు మామూలు కాదండి. 50 కేజీల కాజా, 100 కేజీల లడ్డు, 60 కేజీల సలివుడి, ఎరా కొట్టుగాని పెట్టేస్తారా, వ్యాపారం పెట్టేస్తారా ఊళ్ళో? ఇక ఆ పిల్ల సారి తెచ్చిన తర్వాత మీ జీవితంలో మీ వంశంలో అన్నల గట్టు వండుకు తినరేంట్రా, ఇవన్నీ తిని బతికేస్తారా అని అడగాలని ఉంటుంది. కానీ ఫీల్ అవుతారని అడగం, మరి గాడులతో బతికేస్తారా రే జీవితం. ఒక మంచి దైవజనుడు అండి. వాళ్ళ పాపని మరొక దైవజనుడు కుటుంబానికి ఇచ్చారు. ఈయన నియమంతో ఉంటారు, ఈసారి బూర్లవి తెలియదు ఈయనకి. పిల్లల్ని ఇచ్చారు, వాళ్ళు అడుగుతున్నారు వచ్చేటప్పుడు సారి తప్పక తీసుకురండి అన్నారు. గుండెలో రాయిపోయింది పాస్టర్ గారికి. ఇదిరి బాబు ఇలా అడిగారు, మనకు వీటికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు అడిగారు, అడిగిన తర్వాత చేయకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారన్న భయంతో సంగపెద్దని పిలిచి, ఒరే బాబు డబ్బులు పట్టుకుని వాళ్ళకి ఏం కావాలో మొత్తం కొనిచ్చేయండి బాబు అన్నాడు. తీసుకెళ్ళి కొనిచ్చేశారు. వెళ్ళిన తర్వాత అవతలావిడ అంటదంటండి, ఏంటి లడ్డూలు చిన్నగా ఉన్నాయి, కేజీకి 2 లడ్డీలే తూకాలన్నదంటండి. కేజీకి 2 తూకాలంటామా, 2 లడ్డూలే తూకాలి, అలా ఉండాలి సార్ అన్నట. కేజీకి 2 లడ్డూల, 1 కేజీ మనిషి అన్నోడు ఏమన్నా తింటాడా? 1 కేజీ లడ్డు 10 మంది పగలగొట్టుకు తినాలి. 1 కేజీ లడ్డు 2 లడ్డూలతో నెత్తి మీద కొడితే వారం పట్టుదు లేకటానికి నీకు, అంతంత ఉంటాయి. 1 కేజీకి 2 లడ్డూలు తూకాలన్నావా? నువ్వు పంచి పెట్టే సారి సారి బూరెల కోసం తలుపులు తెరుచుకుని ఎవరో కూర్చోలా? ఎప్పటికైనా అర్థం చేసుకోండి, కొంతమంది అవి మనకు సంబంధించినవి కావు. సలివిడి సరిగా కలవలేదని అట్టుపుండు సైజు తగ్గిందని మళ్ళీ గొడవ కొన్ని నెలల్లో. అట్టుపుళ్ళు ఏమన్నా వాళ్ళు తయారు చేశారా సైజు తక్కువగా ఉందని గొడవ పెట్టుకోవడానికి? సలివిడి సరిగా కలవలేదని గొడవ, ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని నెలల్లో. ఈసారి బూరెల ఆచారం మనకు వద్దు, ఇలాంటి వాటిని చెయ్యాలి, రద్దు, అవి క్రైస్తవ క్రమం కానీ కాదు. ఇవన్నీ నీలో పెట్టుకున్నామంటే నీలో ఏముంది? వంకరతనం. కట్నదాహం నీలో ఉందంటే నీలో ఏముంది? వంకరతనం. ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి వంకరతనాలు, ఇవి లేకుండా చూసుకోవాలి, వాటిని తీసుకోవాలి. అన్యాచార విధానంలో కార్యక్రమాలు చేసేవాళ్ళు లేరండి. గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళాం, మన క్రమం ఏమిటి? ప్రార్థిస్తాం, ఒక పాట పాడతాం, ప్రభువుని స్తుతిస్తాం, లేఖనాలు చదివిస్తాం, మళ్ళా ప్రార్థన చేస్తాం, దేవుని నామంలో రిబ్బన్ కటింగ్ చేసి లోపల అడుగుపెట్టి పరిశుద్ధ, ఇది కదా మన క్రమం. వెళ్ళాను, మంచి మార్బుల్ స్టోన్స్ వేయించి దాని మీద పేడతో అలికించేసేటాడు. నేను అనుకుంటున్నాను రాళ్ళు వేసిన వాళ్ళు కడకుండా వెళ్ళిపోరేమోనని. ఏమయ్యా కడిగించుకోవద్దా, ప్రారంభోత్సవం అన్నాం, ఎంత చిరాగా పెట్టుకున్నామేంటి అన్నాను. అయ్యి బాబు మీకు చెప్పడం మర్చిపోయినాడు బాబు, ఆచారం అన్నాడు. ఏంటి బాబు అది అన్నాను. ఆవుపేట తలకించేసాను అన్నాడు. నేను అన్నాను వాడితోని, ఎలా కుదురుద్దా ఎలాగా, నువ్వు ప్రార్థనా విధానంలో చేస్తానంటే కదా ఈయన నన్ను తీసుకొచ్చారు, శుభ్రం చేసేదాకా రిబ్బన్ కటింగ్ చేయను బాబు అని పక్కన కూర్చున్నాను. ఎలా సూట్ అవుద్దండి వాడికి నాకు? నేనేమో పరిశుద్ధ లోపల పేడ ముద్ద పేడ సూట్ అయింది వాడికి నాకు. వాడు శుభ్రం చేసిన తర్వాతే రిబ్బన్ కటింగ్ చేసి భోజనం తినమన్నా తినకుండా వచ్చానండి బయటికి. బాబు తిన్నాను నీ దగ్గర అన్నాను. ప్రతి విధమైన వంకరి టింకరలు సరిచేయబడాలి. ప్రభువుకి అప్పగించుకో నేను నీవు, ప్రభువుకి ఒక కానుకగా వేసుకో నేను నీవు, నిన్ను సరిచేసి చక్కపరిచి తిన్నగా నిన్ను మార్చేస్తారు ఆయన. ఇలాంటి ఏ విధమైన దోషము శకునము వంకరితనము మనలో ఉండడానికి వీల్లేదు. నీలో వంకరితనం లేకపోతే దేవుడు నీకు తోడై ఉంటారు. నీలో వంకరితనం లేకపోతే శాపాలు కూడా నీకు ఆశీర్వాదంగా మారిపోతాయి. అదిగో ఇస్రాయేలులో ఏ వంకరితనము లేదు, మనలో కూడా ఏ వంకరితనం ఉండకుండా ఉండాలి. ప్రభు కోరినట్లుగా మనము తిన్నని వాళ్ళం కావాలి. ఇప్పుడు 2వ విషయం చెప్తున్నాను చూడండి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 25వ వాక్యం అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. చాలండి,
ఈ వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, నీ చూపు తిన్నంగా ఉండాలి. చెప్పండి, ఏమి తిన్నంగా ఉండాలి? ఒకటి, నీ బ్రతుకు తిన్నంగా ఉండాలి. నీలో ఏ శకునము దోషము వంకరతనం ఉండకూడదు. ఒకటి, నీ బ్రతుకు తిన్నంగా ఉండాలి. రెండవది, నీ చూపు తిన్నంగా ఉండాలి. కాలి నడకలు వెళ్ళని చోటికి కూడా కంటి చూపులు విడిపోతాయి. దోషభరితమైన చూపుల ద్వారా, మోహపు చూపుల ద్వారా, విషపు చూపుల ద్వారా నాశనం చేసుకుంటారు తమ జీవితాన్ని చాలామంది. నీ చూపులు తిన్ననివై ఉండాలి. మీకు తెలియటానికి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది తమ చూపుల్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళే సింహం వేసేసే బ్యాచ్. ఇప్పుడు సింహాన్ని ఆంగ్ల భాషలో ఏమంటారు? లయన్ అంటారు. ఒక అక్షరం ఏదో తేడా ఉంటుంది లయన్కి లైన్కి, అవునా? కానీ పలికే శబ్దం ఒకేలా ఉంటుంది, అవునా? బయటకు వచ్చే శబ్దం ఒకేలా ఉంటుంది. స్పెల్లింగ్ తేడాగా ఉన్నా శబ్దం ఒకేలా ఉంటుంది. పల్లెటూళ్ళల్లో ఒక కోడు భాష ఏమిటంటే, ఒరే వీడు సింహం వేసేస్తున్నాడు రోయ్ అంటారు. అంటే లైన్ వేసేస్తున్నాడు రా అని అర్థమైందండి. అంటే వీడు ఆ అమ్మాయికి లైన్ వేసేస్తున్నాడు వీడు అని చెప్పడానికి వీడు సింహం వేసేస్తున్నాడు రోయ్ అంటారు. ఈ సింహం వేసే బ్యాచ్ కొంతమంది ఉంటారండి. వాళ్ళ అక్కగారు, వాళ్ళ చెల్లిగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వదిన గారు, ఆయన యొక్క భార్య గారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ బాగుండాలండి. కానీ వీడు మాత్రం అందరికి సింహేశత్వం ఉంటాడండి. అలాగే ఎంత తప్పండి వాడు చేసేది, ఆడి చూపులు ఎంత వంకరవండి, అవునా కదా? ఇట్లా వంకరి చూపులు చూచేవాళ్ళు ఉంటారు, దొంగ చూపులు చూచేవాళ్ళు ఉంటారు, విషపు చూపులు చూచేవాళ్ళు ఉంటారు చాలామంది. నీ చూపు పరిశుద్ధమైనదిగా మారిపోవాలి, అదే తినని చూపు. నీ చూపులు నీతి కలిగిన చూపులుగా మారిపోవాలి. ఉదాహరణకి యోబు గారు ఏమన్నారు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతాను అంటాడు. అంటే నిబంధన కలిగిన కన్నులుగా మన కన్నులు మారిపోవాలి, నీతి కలిగిన పరిశుద్ధమైన చూపులుగా మన చూపులు మారిపోవాలి. అవే తిన్నని చూపులు. నీ చూపు తిన్నంగా ఉండాలంటే నువ్వు ప్రభువు వైపే చూడాలి. యేసు ప్రభువు వారి చూపులు కన్నులు చాలా గొప్పవండి. ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే అగ్నిజ్వాలామయమైన కన్నులు ఆయనవి. అగ్నిజ్వాలామయమైన కన్నులు అంటే అగ్నిలా ఉన్నాయి ఆయన కన్నులు. అగ్నికి మలినం ఉంటుందా? మలినం ఉండదు. రెండు, అగ్నిని ఎవరన్నా మలినపరచగలరా? పరచలేరు. మూడు, అగ్ని మలినాన్ని తొలగిస్తుంది. మలినాన్ని తొలగించే చూపులైనవి, మలినపరచబడని చూపులైనవి, మలినం లేని చూపులైనవి, మలినము లేని కన్నులైనవి, అగ్నిజ్వాలామయమైన కన్నులైనవి. అందుకని ఆయన చూపులు పరిశుద్ధమైనవి. ఎంత పరిశుద్ధమైనవంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అందరూ వ్యభిచారి వ్యభిచారి అంటున్నారు, అందరూ ఈమె మరణపాత్రురాలు అంటున్నారు, అక్కడ ఉన్న మతోన్మాదులందరూ ఆమెను చంపేయాలంటున్నారు. కానీ యేసయ్య ఒక్కరే ఆమెను కాపాడి మరణాపాయనుడు తప్పించి అమ్మా అని పిలిచారు. ఒక వ్యభిచారిలో కూడా అమ్మను చూసిన కన్నులండి యేసయ్యవి. ఎంత గొప్ప చూపులైనవి, అంత పరిశుద్ధమైన చూపు అయింది. ఒక వ్యభిచారిలో కూడా అమ్మను చూచి అమ్మా అని పిలిచిన కన్నులైనవి. మరొకసారి ఇలా పాపం చేయకని ఒక అవకాశం ఇచ్చి ఆమె జీవితాన్ని కాపాడారు ప్రభు. ఆమెను అమ్మా అని పిలిచారు ప్రభు. కనుక నీ మన చూపులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి. మన చూపులు తిన్ననివై ఉండాలి. కొంతమంది ఎప్పుడు చూసినా పంది చూపు కింద చూపు అన్నట్లు కిందకు చూస్తూ బ్రతుకుతారండి. అదో జీవితం, కిందకు చూస్తూ బ్రతుకుతారు. కిందకంటే రెండు అర్థాలు ఉన్నాయండి ఇందులో. మళ్ళీ కొంతమంది కూటానికి వస్తారు, బైబుల్ తెరిచి ఇంతే కూటం అయ్యేదాకా. ఏమండి కొత్త బైబుల్ కానీ రాసేస్తారా? వదిలేండి, సరిపోదు మనకి. కొంతమంది భూ సంబంధమైన చూపులు ఎప్పుడు చూసినా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ఏమి ధరించుకుందామా, ఏమి రాసుకుందామా, ఏమి పూసుకుందామా, ఏమి దగవేసుకుందామా అన్నట్లుగా ఎప్పుడు భూ సంబంధమైనటువంటి చూపులు చూచేవాళ్ళు ఉంటారు. పైనున్న వాటిని వెతకమనే వాక్యం అంటుంది కదా. డిఎల్ మూడీ గారిని గొప్ప భక్తుడండి. చదువుకున్నది 5వ తరగతే కానీ కోటి మందికి బాప్తిస్మం ఇచ్చారు ఆయన. గొప్ప భక్తుడు. ఆయన తన ప్రసంగాలలో చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం ఈ విధంగా ఉంటుంది. హంస వచ్చిందటండి పరలోకం నుండి భూమి మీదకి. అక్కడికి దగ్గరలో కొంగ ఉంది. కొంగ ఒక కాలవ పక్కన నత్తలు కొట్టుకు తింటుంది అది. ఆ కొంగ హంసను చూచింది. చూచి రివ్వున ఎగిరి హంస దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అంది. నేను హంసను అంది హంస. ఎక్కడి నుండి వచ్చావు అంది కొంగ. ఇప్పుడు హంస అంది, పరలోకం నుండి వచ్చాను. పరలోకమా? అది ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటుంది.
పైన ఉంటుందా, అక్కడ ఏముంటాయి? హంస కొన్ని చెప్పింది, స్ఫటికం అంటే సముద్రము, జీవజల నది ప్రవాహము, జీవవృక్ష ఫలమును ఇచ్చేటువంటి చెట్లు అక్కడ ఉంటాయి. అక్కడ సూర్యచంద్రులతో పని ఉండదు. కోట్ల కొలిదే దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వాళ్ళందరూ చేసే స్తుతినాదాల ధ్వని ఉంటుంది. దేవదేవుడు ఉంటారు, సింహాసనాసీనుడై ఉంటారు, సమీపించడానికి తేజస్సులో ఉంటారు. అక్కడ ఆకలి దప్పికలు అక్కడ తావు ఉండదు, కన్నీళ్లకు చోటు ఉండదు, ఏ అపరిశుద్ధత రోగం అక్కడ ఎలుగు చేయు. అక్కడ అలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, అన్ని ఉంటాయని మొత్తం చెప్పేసిందండి. అవన్నీ విని కొంగ, అన్ను ఉంటాయా, మరక్కడిని అత్తలు ఉంటాయా అందటండి. ఏంటి ఇన్ని ఉంటాయన్న తర్వాత కూడా దీనికి ఏం కావాలట? ఈ నత్తలు కొట్టుకు తినే బ్యాచ్ కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా భూ సంబంధమైన చూపు వాళ్ళది. పంది చూపు కింద చూపు అని ఊరికే అనలేదు. అందుకనే పంది ఎప్పుడు కిందకే చూస్తుందండి, వారు అడ్డం వచ్చేసి పైకి తలెత్తలేక క్రిందకే చూస్తుంది. అది కూడా ఒకరోజు పైకి చూస్తుందండి. రేపు ఆదివారం ఇవ్వాలి, శనివారం అనగా పరుగులెట్టించి పట్టి వచ్చేసి రెండు కాళ్ళు కట్టి మధ్యలో కర్ర ఒకటి పెట్టి అటుకటి భుజం మీద వేసుకుంటే ఇలా ఉన్న పంది ఇలా తిరగబడుతుంది. అప్పుడు ఆకాశం దాన్ని కట్టి కనబడుతుంది. అప్పటి వరకు పంది చూపు కింద చూపు అని పెద్దవాళ్ళ యొక్క భావన. మరి మనిషి చూపు కింద చూపు కాదుగా. దావీదు గారంతటి మహాభక్తుడు దిగజారటం గల కారణం ఏంటో తెలుసండి? క్రింద చూపు. క్రిందకి చూడకూడదు ఎప్పుడు, భూ సంబంధమైన చూపొద్దు. కింద చూడొద్దు అంటారు కాబట్టి పక్క చూస్తాం అంటారేమో. ప్రక్కకి చూస్తే ప్రతిష్టత కోల్పోతాం. మళ్ళీ సింహాన్ని చంపేశాడు సంసోను గారు, వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు నా చేతిలో పడి చంపి పారవేయబడిన సింహం ఎలా ఉందో చూద్దామని పక్క తిరిగాడు. చచ్చిపోయిన సింహం ఎలా ఉంటుందండి? కుక్కటి వేయించుకుని జీన్స్ ప్యాంట్ వేసుకుని దారిలో నిలబడి హాయ్ నన్ను నువ్వే చంపేశావు అని పలకరిస్తండి. ఈగలు ముసురుతూ ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. వెళ్ళేవాడు వెళ్లకుండా ఎలా ఉందో చూద్దామని ప్రక్కకి తిరిగాడు. ఇతను చూద్దామనుకున్నది సింహపు కలేబరాన్నే, కానీ తన చూపు దేనిపై పడింది? తేను పట్టుపై పడింది. చాలామంది టీవీ పెట్టేది వాక్యం చూద్దామనే, మరి కట్టేసేటప్పుడు ఏ ఛానల్ ఉంటుందో నన్ను అడగను బాబు. అది చూద్దామనుకున్నది సింహపు కలేబరాన్నే, కానీ చూస్తున్నది ఏమిటి? ఇప్పుడు తేనె పట్టు పట్టి ఉంది ఆ సింహపు కలేబరంలో. తేనె పట్టు ఎక్కడ పట్టాలి? చెట్టుకు పట్టాలి, లేదా గుట్టకు పట్టాలి, లేదా ఎత్తైన మెట్టకు పుట్టకి, లేకపోతే సిమెంటు గట్టుకి పట్టాలి. అవునా? సిమెంటు గట్టుకి కాదు, ఎత్తైన మెట్టకి కాదు, పుట్టకి కాదు, చెట్టుకి కాదు, పొట్టకు పట్టిందండి. అంటే నా ఉద్దేశం సింహపు కలేబరంలో పట్టేసింది. పట్టకూడని చోట పట్టి ఉంది ఆ తేనె పట్టు. అది పాపము. సులువుగా చిక్కులు పెట్టు పాపం తేనె పట్టు రూపంలో వచ్చింది అక్కడికి. పాపము నిన్ను పడేయటానికి పెద్ద కొండలాగా రాదు. ఆయనండి నడుచుకుంటూ వెళ్తుంటే కొండ తగిలి పడిపోడు అంటండి అని ఎవరైనా చెప్పుకుంటారా? చిన్న రాయి తగిలి పడిపోడు అంటే అని చెప్పుకుంటారు. చాలా సింపుల్గా వచ్చి నిన్ను పడేసి పవర్ఫుల్గా ఇబ్బంది పెట్టేదే పాపం. అదిగో తేనె పట్టు రూపంలో పట్టి ఉంది. ఆకర్షితుడై దగ్గరికి వెళ్ళాడు. ఉండకూడని చోట ఏది ఉన్నా, పట్టకూడని చోట ఏది పట్టినా అది అపవిత్రమే కదా. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చోవద్దు, నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటే పడుకోమని కాదండి. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తమని, ఉండకూడని చోట ఉండొద్దని, వెళ్ళకూడని చోటకి వెళ్ళొద్దని. ఎందుకు అలా చెబుతోంది వాక్యం అంటే, వెళ్ళకూడని చోటకి వెళ్ళినా ఉండకూడని చోట ఉన్నా అపవిత్రపరచబడతావు. మీరు బిల్డింగ్ కట్టారు, దానిపైన వాటర్ ట్యాంక్ పెట్టారు, ప్రారంభోత్సవం కనుక అద్భుతమైన మినరల్ వాటర్ నింపేశారు సూపర్గా. ఇప్పుడు ఏ ట్యాప్ విప్పినా ఏ నీళ్ళు వస్తున్నాయి? మినరల్ వాటర్. మీకు దాహం వేసింది, కిచెన్లోకి వెళ్ళి ట్యాప్ విప్పుకుని పట్టుకు తాగుతారా? ఏ ట్యాప్ విప్పినా వచ్చేవి మంచినీళ్ళేగా. మీకు అర్థమైపోతుంది కదా, పైన ఉన్నవన్నీ మంచినీళ్ళేగా, ఏ ట్యాప్ విప్పినా వచ్చేది మినరల్ వాటరేగా అని చెప్పి పట్టుకు తాగుతారా? చెప్పండి, కిచెన్లోకి కదా. మరి అక్కడ ఈ నీళ్ళే, ఇక్కడ నీళ్ళే కదా, ఎలా అంటే ప్రదేశం మారేసరికి వాటి పవిత్రత పోయింది. ప్రదేశాన్ని బట్టి ఉంటుందండి. అదిగో ఆ తేనె పట్టు ఉండకూడని చోట ఉందండి, అది అపవిత్రమైన తేనె పట్టు. తేనె పట్టులో ఏముంటుందండి? ఏముంటాయి అంటే ఈగలు ఉంటాయని చెప్పాలి. ఏముంటుంది అంటే తేనె ఉంటుందని చెప్పాలి. ఏముంటుందండి? తేనె ఉంటుంది. తేనె రుచి ఎంత బాగుంటుందో కదండి. తేనె పట్టిన తాగారా మీరు? తాగారా? తాగితే చస్తారు. తేనె ఎవరో తాగరు, నాకుతారు, జుర్రుతారు, చెంచాతో తింటారు, నీళ్ళల్లో కలుపుకుని అప్పుడు తాగుతారు. అవునా? తేనె తాగినట్టు తాగామని చెప్తున్నారు. తాగితే ఎక్కడ ఉండరు, గోడ మీద ఉంటారు. సరే, తేనె చాలా రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తీపిదనాన్ని గురించి బైబిల్ చెబుతున్న మరొక భాష్యం ఏంటంటే, చెడుతనము వారి నోటికి తీయగా ఉండునని.
ఇప్పుడు తేనె పట్టును ఏమని వ్యాఖ్యానిస్తున్నానంటే, చెడుతనపు తీపిదనము కలిగిన పాపపు తేనె పట్టది. అది మనం ఆకర్షించింది, దగ్గరికి వెళ్ళాడు, ముట్టుకోకూడదని పట్టుకున్నాడు. ఇతడు నాజీరు చేయబడినవాడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు, చచ్చిన దేనిని ముట్టుకోకూడదు, కానీ మనం పట్టేసుకున్నాడు. అక్కడే అతని ప్రతిష్టకు భంగం వాటిల్లింది. పక్కకు చూడటం వాళ్ళు ఏం కోల్పోయాడు? ప్రతిష్టత కోల్పోయాడు. జాగ్రత్త సుమి, క్రందకు చూస్తే పంది చూపు పాపంలో పడతావు, ప్రక్కకు చూస్తే ప్రతిష్టత కోల్పోతావు. అయితే అటు పక్క చూడండి, ఇటు పక్క చూస్తానంటావేమో, లోకం అనబడిన సముద్రంలో మునిగిపోతావు. సీమోను పేతురు గారిలా ప్రభు వైపు చూచి కొన్ని అడుగులు వేశాడు, బాగానే ఉంది. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు, గాలి అలికిడి విని ప్రక్కకు తిరిగి చూచి మునిగిపోసాగాడు. క్రిందకు చూస్తే పంది చూపు పాపంలో పడతావు, ప్రక్కకు చూస్తే ప్రతిష్టత కోల్పోతావు, అలా కాదని ఇటు ప్రక్కకు చూస్తే లోకం అనబడిన సముద్రంలో మునిగిపోతావు, ఇదంతా కాదని వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతావు, ఇలా కాదని దిక్కులు చూస్తే గొప్పులు తగిలేస్తాయి. మళ్ళీ మరి ఎలా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపే మనం చూడాలి. మన లక్ష్యము ఆయన పైన ఉంచాలి, మన చూపు ఆయన పైన ఉంచాలి. అప్పుడు నీతి కలిగిన కన్నులు పరిశుద్ధమైన చూపులుగా నీ కన్నులు చూపు మారిపోతాయి. స్తోత్ర, ఆయన వైపు చూడాలి. అది తిన్నని చూపు అవుతుంది. నీ చూపు తిన్నగా ఉంటే నీ బ్రతుకు కూడా తిన్నగానే ఉంటుంది. వంకర చూపులు, దొంగ చూపులు, ఎదుటి వాళ్ళని చిన్న చూపులు చూసే చిన్న చూపులు, విషపు చూపులు, ఇలాంటివి మానేయాలి. తిన్నని చూపు కలిగిన వాళ్ళమై ఉండాలి. మన లక్ష్యము దృష్టి ప్రభు పైన ఉంచాలి, అప్పుడే నీ చూపు తిన్నని చూపు అవుతుంది. స్తోత్రం. లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు కాదు, యేసు ప్రభు వారి వైపు చూడాలి. ఏ దాదాల వైపో, బాబాల వైపో, స్వామీజీల వైపో, గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసి గారడీ గాళ్ల వైపో, రంగురాళ్ల ఉంగరాల వైపో, నో అడిక్షన్ పౌడర్స్ వైపు చూడటం కాదు, యేసు వైపు చూడాలి, ప్రభు వైపే మనం చూడాలి. అవి తిన్నని చూపులు అవుతాయి. ఒకటి, మన బ్రతుకు తిన్నంగా ఉండాలి. రెండు, చూపు తిన్నంగా ఉండాలి. మూడవది, యోబు గ్రంథములో 11వ అధ్యాయంలో 13వ వాక్యం అక్కడ ఈ విధంగా ఉంటుంది. నీవు నీ మనస్సును, నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. చాలండి, నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. ఆలకిస్తున్నారా? మూడవది ఏమిటంటే, మన మనస్సుని మనం తిన్నగా నిలపాలి. అంటే మన మనస్సు తిన్నగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి, మన మనస్సు తిన్నగా ఉండాలి. మనస్సు కోతి వంటిది కదా, నిజంగా మనస్సు కోతి వంటిదే. కోతి ఈ చెట్టు మీద కొద్దిసేపు, ఆ షెడ్డు మీద కొద్దిసేపు, ఆ ఇంటి మీద కొద్దిసేపు దూకుతూ తిరుగుతుంది, అస్థిరంగా ఉంటుంది. మన మనస్సు కూడా అంతే. పొరపాటున వాన వచ్చింది అనుకోండి, ఇంటికాడ ఆరబెట్టిన బట్టల మీద వెళ్ళిపోద్ది మనస్సు. ఎండబెట్టి వచ్చిన ఒడియాల మీదకి వెళ్ళిపోద్ది మనస్సు. ఒండి కంగారులో ఇంటికాడ పెట్టి వచ్చిన కూర మీదకి వెళ్ళిపోతుంది మనస్సు. అవునా? మనుషులు ఎక్కడే ఉంటాం, మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది, దేశ సంచారం చేసేస్తుంది మనస్సు. మన మనస్సు కోతి లాంటిదే, కోతి వంటిదే. అందుకనే చంచల మనసాడించును బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచలాత్మకమైనటువంటి మనస్సు మనల్ని తప్పుబాటలో నడిపిస్తుంది. మనస్సు కోతి లాంటిది. వాక్యం అంటుంది, మీ మనస్సు అనే నడుములను కట్టుకుని ఉండండి. అంటే ఆ కోతిని కట్టేయాలి. అది గొర్రెని కట్టేయటం సులువే, గేదెని కట్టేయటం సులువే, కుక్కను కట్టేయటం సులభమే. మరి కోతిని కట్టేయటం సులువు అండి? ఎప్పుడు ట్రై చేయండి, చెప్ప చేతులు వేసుకుంటే ఎప్పమే కొట్టేద్ది. నా చేతులు ఇలాగే ఉంటాయి, అవును కదా, టప్ అనేసేద్ది. కానీ ఆ కోతిని కట్టేయాలి. మనస్సు అనే కోతిని కట్టేయటానికి ఉపయోగపడే గొప్ప సాధనం ఉపవాస ప్రార్థన. ఎలాగో ఒక్క మాటలో చెప్తాను మీకు. మనలో ఆత్మ ఉంది, మనలో మనస్సు ఉంది. మనలో ఉన్న ఆత్మ దైవ సంబంధమైనది, మనలో ఉన్న మనస్సు శరీర సంబంధమైనది. మనం ఆత్మలో బలంగా ఉండాలా, శారీరకంగా బలంగా ఉండాలా? ఆత్మలో బలంగా ఉండాలి. మనం ఆత్మలో బలంగా ఉండాలంటే మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. దైవ సంబంధమైన ఆత్మలో మనం బలంగా ఉండాలంటే శరీర సంబంధమైన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. శరీర సంబంధమైన మనస్సుని మనం స్వాధీనపరుచుకోవాలంటే శరీరం బలహీనం కావాలి. శరీరం బలహీనం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టున్న అయిపోదునేమోనని నన్ను నేను నలుగగొట్టుకొనుచున్నాను అని భక్తుని అంటాడు కదండి.
శరీరాన్ని లోపరుచుకున్నాను అంటాడు, లోపరుచుకుంటున్నాను అంటాడు కదా, అదే నలగొట్టుకోవటం. ఉపవాస ప్రార్థన ద్వారా, వాక్యం అనే సుత్తి ద్వారా మనల్ని మనం నలుగగొట్టుకుని మన శరీరాన్ని లోపరుచుకుని మనస్సుని స్వాధీనపరుచుకుంటే ఆత్మలో బలపడతాం. అందుకనే పౌలు గారు ఏమన్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, శరీరము బలహీనముగానున్నాను ఆత్మ సిద్ధమే అంటాడు. ఆ మాట పలకగలిగే స్థాయికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ద్వారా, వాక్యం అనే శుద్ధి ద్వారా మనల్ని మనం నలుగగొట్టుకోవాలి, మనస్సును స్వాధీనపరుచుకోవాలి. పట్టణమును పట్టు రాజు కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని వాక్యంలో ఉంది. మనం శ్రేష్ఠ స్థితిని పొందాలంటే మన మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి. పలు పలు విధాలుగా వంకర టెంకరగా మనసు పరిగెడుతూ ఉంటుంది, దాన్ని స్వాధీనంలో పెట్టుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాం. సైన్య సపరివారి సమేతంగా ఏమండి, ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని కొట్టి జయించి వాళ్ళ పీచమణిచి వాళ్ళ అన్ని స్వాధీనపరుచుకుని వాళ్ళ పట్టణాన్ని స్వాధీనపరుచుకుని విజయ వికటట్టహాసం చేసేటువంటి రాజు కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. నేను అంటున్నాను, క్రైస్తవ మార్గములో మనం ఉన్నామంటే మన మనస్సుని మనము తిన్నగా నిలపాలి, మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి. అలా మన మనస్సుని స్వాధీనపరుచుకున్నటకు మనకు ఉపకరించే గొప్ప సాధనం కేవలం ఉపవాస ప్రార్థన. కనుక దయచేసి ఉపవాసం ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాస దీక్షానుభవంతో మీ శరీరాన్ని నలగొట్టుకోండి, మీ మనస్సుని స్వాధీనంలో పెట్టుకోండి, మనస్సుని తిన్నగా నిలపండి, ఆత్మలో బలపడండి. అప్పుడు మీరు తిన్నని వారిగా ఉంటారు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు పోల్చిన పోలికకు సరిపోతారు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు పోల్చారు, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు అని. ఆ పోలికకు తగిన వారంగా అవ్వాలంటే మన బ్రతుకు, మన చూపు, మన మనస్సు ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. ఒకవేళ నీ బ్రతుకులో, నీ చూపులో, నీ మనస్సులో వంకరితనం ఏదైనా ఉంటే దయచేసి దేవునికి చెప్పు ఈరోజే, ప్రభువా ఈ విషయంలో నా బ్రతుకు వంకరిగా ఉంది, ఈ విషయంలో నా చూపు వంకరిగా ఉంది, ఈ విషయంలో మనస్సు నిలపలేకపోతున్నాను, వంకరిగా ఉంది, నన్ను సరిచేయండి, నన్ను బాగు చేయండి అని ప్రభువు నువ్వు ఇక్కడ అడగగలిగితే నిన్ను సరిచేయుటకు దేవుని హస్తాలు ఇక్కడ సిద్ధం. కనుక ప్రభువుకి చెప్పండి, సరిచేయబడదాం, తిన్నని వారంగా మారుదాం, ప్రభు పోల్చిన పోలికకు తగిన వారంగా రూపాంతరం చెందుదాం, తాళ వృక్షమంతా తిన్నని వారమై ప్రభువు కొరకు చూస్తూ ఉందాం, ప్రభురాకడలో కొనిపోబడదాం, ప్రభువిచ్చే పరలోకాన్ని పొందుకుని ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షములై పరలోకంలో విరాజిల్లుదాం. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.